అధికార పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని భారత చైతన్య యోజన పార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. యువతను అధికార పార్టీ నేతలు వాడుకోవడమే తప్ప వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడం లేదని వారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ఉద్యోగ మేళ వాల్ పోస్టర్లను భారత చైతన్య యోజన పార్టీ నాయకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 2-3 తేదీలో విజయవాడ డీజీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న హ్యాపీ రిసార్ట్స్ లో ఈ ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు వరుణ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన కోరారు. 500కు పైగా కంపెనీలతో 50,000 ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. సి కేటగిరీ 20 లక్షల లాగా అవి అమ్ముకోవడం జరుగుతూ ఉంది గవర్నమెంట్లో. ఈ 5 కాలేజీలు మాత్రమే ఓపెన్ చేశారు. ఈ 5 కాలేజీల్లో ఒక సంవత్సరానికి 204 సీట్లు మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఆ సీట్లన్నీ డబ్బున్న వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఒక విధంగా సంవత్సరానికి 204 మంది అంటే 5 సంవత్సరాలకు వచ్చేసి 694 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మా భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు 600 కంపెనీలతో 50,000 మంది మెగా జాబ్ లోన్ విజయవాడలో పెట్టడం జరుగుతుంది. హ్యాపీ రిసర్చ్ మంగళగిరి డీజీపీ బంగ్లాకి ఎదురుగా 50,000 మందికి జాబ్ లోను ఉపాధి కల్పడం జరుగుతుంది. 600 మెగా కంపెనీలను నేషనల్ కంపెనీలను ఇంటర్నేషనల్ కంపెనీలను కూడా తీసుకురావడం జరిగింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మీరు గమనించినట్లయితే పూర్వం టీడీపీ పార్టీ కానీ ఇప్పుడున్న వైసీపీ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళ కండక్ట్ చేసింది లేదు, కండక్ట్ చేసి ఉపాధి కల్పించింది లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మొత్తం యావత్ యువతని విద్యార్థులను మోసం చేసింది. వీటికి అన్ని